దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ప్రభు మీతో కలిసి తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయమును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు నేను నిరీక్షిస్తూ ఉన్నా. మంచిది, మనం మొదటిగా చెప్పబడిన విధంగా జీవము చేత మ్రింగివేయబడుట అనేటువంటి అంశాన్ని ఈ వారం అంతట్లో మనం ధ్యానించబోతూ ఉన్నాం. రండి మరొకసారి మన మూలవాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. చదువుబడినటువంటి లేఖనము నుండి నాతో ప్రభా ఈ సమయం మంది వాక్యమును వింటున్న ప్రియ శ్రోతలందరితో మీరు మాట్లాడి మీ నామ మహిమార్థమే మమ్మను మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, జీవము చేత మ్రింగివేయబడు అనుభూములోనికి మమ్మను అందరినీ నడిపించమని మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఒకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చదువుబడినటువంటి లేఖన భాగం నుండి మనం ఇప్పటి వరకు కూడా 2 అంశాలు, అంటే ఒకే అంశంలో నుండి 2 ధ్యానాలు మనం చేశాం. మొదటి ధ్యానం ముందు మూలవాక్యంగా మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మందు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో సెలవిస్తూ ఉన్నాడు, మత్యమైనది జీవము చేత మృంగివేయబడాలి అని. నా జీవితము నీ జీవితము జీవము చేత మృంగివేయబడాలి అని మనం మాట్లాడుకుంటున్న ఆ మాటలో జీవితము జీవము చేత రెండింటి అర్థం పెద్ద వ్యత్యాసం ఏం కనబడట్లా ఒకే విధంగా ఉంది. అందుకని జీవము అనే మాటకు ఉన్న అసలైన అర్థాన్ని మనం తెలుసుకున్నట్టుకు వాస్తవంగా ఈ బైబిల్ పాత నిబంధన హీబ్రూలో, క్రొత్త నిబంధన మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రిక గ్రీకు భాషలో వ్రాయబడింది. గ్రీకు భాషలో 3 పదాలు జీవమును ఉద్దేశించి వ్రాయబడినవి. 1 బయోస్, భౌతికపరమైన జీవితం. 2 సుహే, మనస్తత్వ, మనసుకు సంబంధించినటువంటిది. 3 జాయ్, జీవం, అన్క్రియేటెడ్ వన్, నిత్యమైనది, దేవుని చేత దేవుని నుండి మనకు కలిగినది ఆ జీవము. మరి జీవము చేత అని దేవుడు లేదా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్పిన ఆ మాటలో ఉన్న జీవం జాయ్, నిత్య జీవమని మనం ఇప్పటికే మనం నేర్చుకుని ఉన్నాం గడిచిన భాగమందు. ఆ జీవము మనం పొందుకొనాలి, లేదా ఆ జీవం కొరకు దేవుడు నిన్ను నన్ను ముందుగానే నిర్ణయించాడని, ఆ జీవమును ప్రతిదినము ప్రతిరోజు విశ్వాసముతో మనం ఆయనను మనలోనికి పుచ్చుకొనాలని, అలాగే ఆ జీవమును ఆ జీవము కొరకు నీ ప్రాణమునై ఉన్నటువంటి దేనినైనా, నువ్వు ఎక్కువగా ప్రేమించే దేనినైనా నువ్వు అర్పించుకొనాలని. తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దేవుని రాజ్యము నిమిత్తం దాన్ని దక్కించుకుంటాడు అని. ఉదాహరణగా మనం అబ్రాహామును చూచాం. అబ్రాహాముకు తన భార్యకు ప్రాణానికి ప్రాణమైన వారికొగాను ఒక కుమారుని ప్రభుకి ఇవ్వటానికి సిద్ధపడలేదు. ఆ విధంగా మనం అర్పించే అనుభవంలోనికి రావాలని మనం నేర్చుకుని ఉన్నాం. అయితే కంటిన్యూషన్ చేద్దాం ప్రియులరా. ఆ జీవము జాయ్ అనబడిన ఆ నిత్య జీవము చేత నీవు నేను మృంగివేయబడాలి అంటే దేవుడు నిన్ను ఆ జీవము కొరకు, ఆ జీవము నీలో ఇచ్చుటకు లేదా నాలో ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి ఆ పనుల్లో మరొకటి వినుట. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యమందు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే వినుట మరియు విశ్వసించుట. మనం వినాలి, అలాగే ఆ వినిన దానియందు విశ్వాసం ఉంచాలి. ఏమి వినాలి అంటే దేవుని వాక్యం, దేవుని మాట. ఆయన అంటూ ఉన్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుట.
కుమారుడు తండ్రిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు, నా మాట మీరు విని నన్ను పంపిన నా తండ్రి యందు నా యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అంతేకాదు, మీరు విని విశ్వసించుట ద్వారా మీరు నిత్య జీవము కలిగిన వారవుతారు. ఆమేన్. ప్రియులారా, మనం వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మాటలు వింటున్నావు, ఎవరి యొద్దు నుండి వింటున్నావు, ఎలాంటి వాటిని వింటున్నావు, చాలా చాలా ముఖ్యం. ఈ విధంగా మనం ఆలోచించుకోకపోతే మనం ఆ నిత్య జీవము చేత మృంగివేయబడటానికి బదులుగా తీర్పులోనే నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నువ్వు పదే పదే 100 సార్లు అబద్ధాన్ని వింటే ఆ అబద్ధం కూడా నీకు వినగా వినగా 100 సార్లు అది నిజంగా అయిపోద్దని కొందరు అన్నారు. ప్రిలరా, దయచేసి ఒక భారీగా, ఒక యజమానురాలిగా, ఒక సేవకురాలిగా నువ్వు ఉన్నట్లయితే, ఒక యవనస్తురాలిగా నువ్వు ఉన్నట్లయితే నీ సరౌండింగ్స్లో వినబడుతున్న మాటలు ఏంటో ఒకసారి ఆలోచించేసుకో. ప్రియ సహోదరి, వివాహానికి సిద్ధపడుతున్న వ్యక్తివైతే, ఇరుగు పొరుగు వారు నువ్వు చేసుకోబోయే వ్యక్తి మంచివాడు కాదు, అతని క్యారెక్టర్ ఇలా అలా అలి కనుక నీ గురించి మాట్లాడుతుంటే వాటిని గుడ్డిగా నువ్వు నమ్మితే నీ జీవితం పాడవుతుంది. లేదా ఒక భారీగా ఉండి నీ భర్త గురించి వేరొకరు వచ్చి చెడు చెబుతున్నప్పుడు వారి మాటలు వింటూ నీ జీవితాన్ని పాడు చూసుకోకున్నా ప్రియ సహోదరి, భర్తగా ఉన్న వ్యక్తివైన నీవైనను కానీ నీ భార్య గురించి మరొకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వాస్తవమా కాదా నీకు నువ్వుగా తెలుసుకో, పరీక్షించి. అలా కాకుండా చెడు చెప్పే వారితో స్నేహం చేస్తూ చెడు మాటలు వింటూ గుడ్డిగా బ్లైండ్గా నువ్వు ఎదుటి వ్యక్తి గురించి మనం తీర్పు ఎప్పుడు కూడా తీర్చకూడదు. వాడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిదే, ఇట్లాంటి మాటలు మనం అనకూడదు. ఎదుటివారు చెబుతుంటే మనం వాటిని వినకూడదు. ఎందుకంటే అలాంటి వాటిని నువ్వు వింటే గనక ఖచ్చితంగా ఏమైపోతావంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ విశ్వాసంలో నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేకపోతావు. వినే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం వింటున్నాం, ఎవరి యొద్దు నుండి వింటున్నాం, ఎందుచేతనంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాసం అనేది మనకి వినటం వలనే కలుగుతుంది. ఎలా కలుగుతుందండి? వినటం వలనే కలుగుతుంది విశ్వాసం అనేది. సరే అనేది వినకపోతే నిత్య జీవం నుండి మనం తప్పిపోతాం. యోహాను సువార్త 3:36 చదువుతున్నాను. యోహాను సువార్త 3:36లో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచుయుండును. ఆమేన్. నిత్య జీవం కలిగి ఉండుటకు విధేయత అనేది ఒక తాళపు చెవి లాంటిదండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవం మనం కలిగి ఉండుటకు మన జీవితంలో దేవుని మాట పట్ల, దేవుని వాక్యం పట్ల విధేయత కలిగి ఉండుట అనేది ఒక తాళపు చెవి లాంటిది. అంటే తాళం చెవి పోతే మనం తాళం కప్పని ఎంత తిప్పినా, తీయడానికి ప్రయత్నించినా ఎలాగైతే అది ఓపెన్ కాదో, అలాగే దేవుడు నీకు తాళపు చెవిగా ఇచ్చిన విధేయత అనే గుణాన్ని, ఆ లక్షణాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, మంచి కాపరిగా ఆయన ప్రాణం నీ కొరకు అర్పించుట ద్వారా నీకు నిత్య జీవం కలిగిందని నువ్వు నమ్మి విశ్వసించిన వ్యక్తిగా ఉండి ఆయన యందు విధేయత చూపకపోతే, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించకపోతే, ఖచ్చితంగా నీవు, నేను, ప్రియులరా, ఎక్కడుంటాము అంటే ఖచ్చితంగా తీర్పులో ఉంటాం. దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉండకుండా ఉండాలంటే ప్రభువుకు మనం లోబడేవారిగా ఉండాలి. కొన్ని కొన్నిసార్లు అంటండి, మనం మన చుట్టూ ఉన్న ఇతరులు, మన ఇరుగు పొరుగు వారు దేవుని సన్నిధికి రావటానికి తాళపు చెవి లాంటి వారం అంట. మళ్ళీ చెప్తున్నానండి, మనం కొందరు దేవుని సన్నిధికి రావటానికి తాళం చెవి లాంటి వారం. అంటే నువ్వు చెప్పే మాటలు, నీ జీవితం, నీ ప్రవర్తన ఎదుటి వ్యక్తి దేవుని యొద్దకు రావాలా రాకూడదా
అనేది నిర్ణయించింది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చేత నిత్య జీవం కొరకు నిర్ణయింపబడి ఆయన కొరకు నీవు నేను నిత్య జీవం కోసం పిలువబడి ఆయనను ప్రతిదినము ఆయనను మనలోనికి పుచ్చుకుంటూ ఆయనకు మనల్ని మనం అర్పించుకొని ఆయన మాట వింటూ ఆయన మాట యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను మనమందరం ముఖ్యంగా విధేయత అనేటువంటిది ఎల్లవేళలా నీవు ఏ సంఘమందున్నా నీ సేవకునికి నీ సేవకురాలి మాటకు ముఖ్యంగా దేవుని వాక్యానికి నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో విధేయత అనేది దేవుని ఉగ్రతకు లోనవుతావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లూకా సువార్త 18:29-30 నేను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 18:28-30 ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమస్తమును విడిచిపెట్టుట దేని కొరకు? ప్రభు పరిచర్య కొరకు, లేదా ప్రభు సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు. నీకు ఉన్నదాని అంతటినీ నువ్వు సమస్తమును దేనైనా విడిచిపెట్టి వచ్చావా? నువ్వు దేనైనా విడిచిపెడితే, దేనైనా పోగొట్టుకుంటే దానికి రెట్టింపు ఇహమందు నీకు కలిగిద్ది, ముఖ్యంగా పరమందు నిత్య జీవము కలిగిద్ది. ఎక్కువ శాతం ప్రియులారా, మీరు చేసే, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ పనికి తగిన గుర్తింపు ఉండకపోవచ్చు. నువ్వు కష్టపడుతున్న చోట, ఉదాహరణకు ముఖ్యంగా ఎక్కువ శాతం కొంతమంది, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను, నా ఇంట్లో నా పిల్లల దగ్గర నాకు విలువలేదే, నా భార్య నన్ను గుర్తించట్లేదే, లేదంటే కంపెనీలో నేను ఒక్కడే ఇంత కష్టపడుతున్నానే కానీ నా కష్టానికి తగినటువంటి శాలరీ ప్రమోషన్ నాకు కలగట్లేదని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుడు నీకు అన్యాయస్తుడు కావచ్చేమో కానీ, నిన్ను గుర్తించకపోవచ్చేమో కానీ, నా దేవుడు అన్నడూ కూడా నీ పట్ల అన్యాయస్తుడిగా ఉండడు. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్జస్ట్, అన్ఫేర్ టు యూ. హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అండ్ హీ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్ యూ. అని ఎప్పుడు నీతోనే, నిన్ను విడువని వాడిగా, ఎడబాయిని వాడిగా ఉండేవాడిగా ఆయన ఉన్నాడు. నీవు గనక ప్రియులరా ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టేటువంటి స్థితికి, అటు అనుభవమునకు, అటు జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే నిత్య జీవం కొరకు నువ్వు నిర్ణయింపబడిన వ్యక్తివే. ఆమెన్. లూకా సువార్త 18:18 అలాగే 22 కూడా నేను చదువుతూ ఉన్నాను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినొకటికి నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అప్పుడు అందుకండి దానికి రిప్లైగా యేసయ్య అంటున్నాడు 22 యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరికీ కూడా తెలుసు ఈ లేఖన భాగం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి అన్నింటినీ చిన్ననాటి నుండి అభ్యసిస్తూ ఉన్నాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడండి ఆయన. అయ్యా సద్బోధకుడా అంటే మంచి బోధకుడా, నిత్య జీవానికి వారసుడిని నేను అవ్వాలంటే నేనేం చేయాలి? ఆ మాట విన్న మరుక్షణం ప్రభువైన యేసుక్రీస్తు అతనితో అంటున్నాడు, సరే మంచిది, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేంటంటే నీకు కలిగిందంతా కూడా అమ్మి దాన్ని బీదలకిమ్ము. అతడు చేయలేకపోయాడండి. అతనికి చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే తన ఆలోచన, తన మనస్సు, తన భావోద్రేకాలు, తన తలంపులన్నీ కూడా ఎక్కడున్నాయంటే సూహే అనే కోవకు చెందినాయి. మనస్తత్వపరంగా మనం మొదటిగా చూసాం కదండి, బయూస్ అంటే భౌతికపరమైనటువంటి జీవితం, అది సూహే మనస్తత్వ, మనస్సుకు సంబంధించిన కోరికలు, ఇహపరమందు విచారాలు, ధనభోగముల చేత వాటి కోవకు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బీదల కొరకు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ ఎదుటి వ్యక్తి అవసరతలో ఆపదలో ఉన్నప్పుడు నీ చేయి చాచి అతన్ని ఆదుకునే స్థితిలో నువ్వు లేకపోతే నీ విశ్వాసం, నీ భక్తి వ్యర్థం. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, నీవు ప్రభు కొరకు దేనినైనా విడిచిపెడితే
ఖచ్చితంగా ఈ లోకంలో రెట్టింపు, పరలోకమందు పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన బీదలకు ఇచ్చుట అనేటువంటి దానిలో మనకి చక్కని మాదిరి అనేక విషయాలు ఆయన చూపించాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ అద్భుతం చేసినా ఏ స్వస్థత చేసినా వారి విశ్వాసాన్ని బట్టి ఆయన జరిగించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన వారి దగ్గర నుండి వెండిని కానీ బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఆశించలా. లేని వారికి ఇమ్మన్నాడు. మనం ఎదుటివారికి సహాయం చేసేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా నిత్య జీవం కొరకు మనం నిర్ణయింపబడిన వారి జాబితాలో ఉంటాం. యోహాను సువార్త 4:36 చదువుదాం ప్రియులరా. యోహాను సువార్త 4:36 ఈ రీతిగా ఉంది. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. ఆమేన్. ఇక్కడ విత్తుట మరియు కోయుట అనేటువంటి మాట మనకి కనబడుతూ ఉంది. విత్తువాడు కోయివాడు కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు అంట. 37 ఈ రీతిగా ఉంది. విత్తువాడొకడు కోయివాడొకడు, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని, ఇతరులు కష్టపడిరి మీరు వాటి కష్టఫలములలో ప్రవేశించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఈ లేఖనం ప్రత్యేకంగా సేవకులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి భాగంగా మనకు అర్థమవుతూ ఉంది. చాలా సందర్భాల్లో ఒక్కొక్క చోట పరిచర్యలో మనం ఎంతో కష్టపడతాం. నీవెంతో ప్రయాసపడ్డావు ఒక చోట మందిరం కట్టుకోవడానికి, చక్కగా ప్లేస్ కూడా అన్నీ రెడీ అయినాయి. అదే టైంలో నీకంటే ముందుగా ఇంకొకరు వచ్చి అక్కడ మందిరాన్ని కట్టుకున్నారు. లేదా నువ్వెవరికైతే సువార్త బోధించావో, 1 to 10 times వెళ్ళి వాక్యాన్ని ప్రకటించావో, వారు పంటగా నీ చేత కోయబడలేకపోయారు. కానీ పంటగా అతని మందిరానికి వాళ్ళందరూ వెళ్తున్నారు. దాని అర్థమే ఈ వాక్య భావం. ప్రియుడా, ప్రియ సేవకుడా, నువ్వు అలాంటి అనుభవాన్ని పొందుకున్నప్పుడు నీ జీవితంలో విచారించకూడదు, బాధపడకూడదు, అసలు కలత చెందకూడదు. ఎందుకో తెలుసా? ముందుగా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని గురించి ఆయన తన మాటల్లో ప్రకటించాడు. నువ్వు విత్తావు, నిన్ను దేవుడు ఆ ప్రాంతం ముందు విత్తనాన్ని విత్తటానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. లేదా నువ్వు అంతా కూడా రెడీ చేసే ఆ ప్లేస్ అంతటినీ కూడా దేవుని సువార్త కొరకు నువ్వు చక్కగా ఏర్పరిచే పాత్రగా నిన్ను ఏర్పరిచాడు. కానీ పంటను కోయటానికి అక్కడ మరొకరు నుంచాడు. ఇప్పుడు నీవు సంతోషంతో ఆ విషయంలో బాధ చెందకు మరొక చోట, లేదా అదే ప్రాంతం ముందు నువ్వు పరిచర్య చేసిన దానికి తగిన రెట్టింపైన ఆశీర్వాదం, అంటే నీవు కష్టపడని చోట. ఆయన అంటున్నాడు కదా, ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి నేను సంఘ పరిచర్యను మొదలుపెట్టి ఇప్పుడు ఇది 7వ సంవత్సరం. 2014 నుండి నేను సావుగుడిగా ఒక కాపరిగా సంఘానికి పరిచర్య చేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఇప్పుడు 5 సంఘాలను నడిపిస్తూ ఉన్నాను. అయితే నేను చేసే ప్రతి చోట ఒక్క ప్రతి సంఘం కూడా ఆ ఊరిలో సువార్త చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు చాలామంది నాకంటే వయసులో పెద్దవారు, అయినప్పటికీ వాళ్ళు సువార్త చేసిన, వారికి కరపత్రికలు పంచిన, ఆ ప్రాంతం గురించి ప్రార్థించిన, వారు అక్కడ పంటగా కొన్ని ఆత్మలను కోయలేకపోయారు. కానీ ప్రభు కృపను బట్టి కొన్ని ఆత్మలు నేను అక్కడ పంటగా పొందుకున్నాను. అంటే నేను పడుతున్న ప్రయాస కాదు, నాకంటే ముందు వేరొకరు అక్కడ కష్టపడ్డారు, వారు పడిన ఆ కష్ట ఫలాన్ని నేను ఇప్పుడు పొందుకోవడానికి అక్కడ ప్రవేశించిన వ్యక్తిగా ఉన్నాను. ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, నువ్వు జీవితంలో దేని కొరకు బాధపడకూడదు. నువ్వు విత్తావా, పంట నువ్వు కోయలేదా, వేరొకరు కోస్తున్నారా, సంతోషించు. ఎందుకంటే నీవు అతను ఇద్దరూ కూడా ఒకే పొలంలో ఉన్నారు, ఒకే పని కొరకు ఉన్నారు. కాబట్టి మనందరం ఐక్యతతో సహోదరులుగా ప్రభువు రాకడ కొరకు, ఆయన రాజ్యం సమీపించుచున్నది కనుక సంఘాన్ని వధువు సంఘంగా సిద్ధపరిచే పనిలో ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. విత్తుట మరియు కోయుట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6:67-68 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6:67-68, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళి
వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ఇది మార్గాన్ని సూచిస్తూ ఉండండి యేసయ్య అడుగుతూ ఉన్నాడు అయ్యా మీరు కూడా వెళ్ళిపోతున్నారా వెళ్దాం అనుకుంటున్నారు అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అయ్యా మేము ఏ మార్గానికి వెళ్ళాలి నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి అంటున్నాడు దీనికి చక్కని ఎగ్జాంపుల్ మనకి ఏలియా ఎలీషా ఏలియా ఎలీషా పట్ల ఎంతో కఠినంగా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో అయినప్పటికీ కూడా ఎలీషా నీకంటే డబుల్ ఫోల్డింగ్ అనాయింటింగ్ నీ మీద ఉన్న అభిషేకం కంటే రెట్టింపైన అభిషేకం నేను పొందుకుంటా ఆ పొందుకునే వారికి నిన్ను మాత్రం విడిచిపెట్టను నువ్వెంత బాధించినా ఎంత బాధ పెట్టినా ఎంత భారమైనటువంటి పరిచర్య నాకు అప్పగించినా నన్ను నేను లోపరుచుకుంటాను అన్న విధంగా ఆయన సమర్పించుకుని జీవించాడు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీవు నేను మనం కూడా జీవపు మాటలు కలిగిన ఆ ప్రభు దగ్గర ఆ మార్గములో మనం వెళ్ళేవారిగా ఉండాలి భారమైన శ్రమైన నిందలైన అందుకే యేసయ్య అన్నాడు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు రోమిలకు రాసిన పత్రిక 2:6-7 చూద్దాం రోమిలకు రాసిన పత్రిక 2:6-7 ఈ రీతిగా ఉంది ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును ఆమెన్ ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఓపిక ఓర్పు సహనం మనకు చాలా అవసరం ఎందుకంటే నువ్వెంతైతే ఓపికతో ఉండవో ఆ ఓపికను బట్టి ఆ సహనమును బట్టి నీ పరిచర్యలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో గొప్ప మేళ్ళు ప్రభు చేస్తాడు ఆమెన్ అయితే నీకు కావాల్సింది ఏంటో తెలుసా ఓపిక నీ సూహ ఏముంటుందో తెలుసా నీ మనస్సు ఏముంటుందో తెలుసా నీ బయోస్ నీ భౌతికపరమైన జీవితం ఏముంటుందో తెలుసా ఎందుకు ఇంకా నీ భక్తి ఎందుకు నీకు విశ్వాసం విడిచిపెట్టు ఆ దేవుణ్ణి వదిలిపెట్టు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇక్కడ నీ సేవ అభివృద్ధి చెందదు నీకు ఇంక ఇక్కడ ఎవరు సహకరించరు వెళ్ళిపో ఈ ఊరు వదిలిపెట్టే సేవ వదిలిపెట్టే లేదంటే ప్రార్థనకు వెళ్ళబోక మానే ఇంట్లో కూర్చో ఉపయోగం ఏముంది వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళకంతా బాగుంది నువ్వు వెళ్ళినా నీకేం బాగాలేదు అంటుంది నీ మనసు సూహే అయితే నువ్వు నీ సూహే నీ మనసు కోరిక భావోద్రేకాలు చెప్పినట్టుగా కానీ భౌతికపరమైన జీవితం బయోస్ చెప్పుతున్నట్టుగా కానీ ఆ జీవం కానీ చోటు ఇవ్వకుండా నీవు జోయ్ నిత్య జీవం లోకానికి వెలుగై ఉన్న ఏ సయ్యలో ఉన్న ఆ జీవం చేత మృంగివేయబడినట్లుగా నీవు ఓపికతో గనక ఎదురు చూస్తే ఆ జోయ్ అంటుంది లేదు ఉండు దేవుడు కార్యం చేస్తాడు లేదు ఉండు ప్రభు నీ కొరకు దర్శనంతో పంపించాడు పిలుపుతో పంపించాడు గొప్ప రెట్టింపైన ఫలాలు ఇస్తాడు ఆ మాటకు నువ్వు లోబడి ఓపికతో ఉంటే నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఖచ్చితంగా అక్కడ ఫలభరితమైన సేవ ఫలభరితమైన జీవితం నీ కుటుంబంలో నీ సంఘంలో నువ్వు చూస్తావు ఆమెన్ రోమిలకు రాసిన పత్రిక 5:21 మనం చదువుదాం అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలును అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును ఇక్కడ మనకు కృప ద్వారా కలిగిన పాప క్షమాపణను మనం అర్థం చేసుకోవాలండి వీఆర్ ఆల్ నాట్ వర్ది టు రిసీవ్ హిస్ గ్రేస్ మనం ఎవరూ కూడా అర్హులం కాదు ఆయన కృపను పొందుకోవడానికి కృప అంటేనే వెన్ యు ఆర్ నాట్ వర్ది టు రిసీవ్ సంథింగ్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ విచ్ విల్ మేక్ యూ టు బీ వర్ది ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ నువ్వు అర్హుడువు కాదు అనర్హుడువు నువ్వు పొందుకొనటానికి ఒక విషయాన్ని కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా నీకు అర్హతనిచ్చింది నా యేసయ్య కృప నువ్వు నేను మనందరం అన్యజనులం పాపులం ఘోరమైన పాపములో మన జీవితాలు ఉన్నాయి కానీ మనకు తన రక్తంలో ఆ పాపాలనంతటిని కూడా తుడిచివేసి క్షమించి మనకేమిచ్చాడు నిత్య జీవమిచ్చాడు ఆయన కృపను బట్టి ఆ కృపతో కలిగిన పాప క్షమాపణను వర్ధం చేసుకోవాలి కృపను గుర్చిన జ్ఞానం నీకు కావాలి ఆమెన్ అప్పుడు నీకు నిత్య జీవం ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక 6:22 మనం చూసినట్లయితే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఆమెన్ ఇప్పుడు ఇక్కడున్న మనందరం ఈ మోక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితంలో ఏ కోణంలో ఏ భాగంలో ఏ వైపున నీకు విడుదల కావాలనుకుంటున్నావు విమోచన కావాలనుకుంటున్నావో నేను విడిపింపబడాలి నాకు ఇక్కడ నేను బందీగా ఉన్నాను నన్ను ఇక్కడ దేవుడు విడిపించేవాడే లేడు నాకు విడుదల కావాలి విమోచన కావాలి
నాకు ఆరోగ్యం, ఏ విషయంలో నీకు విమోచన కావాలనుకున్నా, విడుదల కావాలనుకున్నా, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు లోబడాల్సింది బయోస్కి కాదు, సూహైకి కాదు, భౌతికపరమైన జీవం వాటి కోసం కాదు, జీవితం కోసం కాదు, మనసులో కలిగే కోరికలు ఆలోచనలతో కాదు, కానీ జాయ్, నిత్య జీవము, అన్క్రియేటెడ్ వన్, సృష్టింపబడని దాని చేత నిన్ను నీవు మృంగివేయబడినట్లుగా అప్పగించుకో. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రకటింపబడిన వాక్య ప్రకారంగా ఈ నా మాటలు, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించున్నట్లుగా తగిన జీవితాన్ని, సిద్ధపాటును నాకు మాకల్లరికీ దయచేసి మహిమను మీరు పొందమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు చాలా వందనాలు. చక్కని ప్రార్థనలు మా కొరకు మీరు చేస్తూ ఉన్నందుకు, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుచితం అయితే ముందున్న దినాల్లో ఇదే అంశాన్ని మరికొన్ని దినాలు మనం ధ్యానం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది, ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది, ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు నిండింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, నా ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది, ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది.